ఫ్రెండ్స్, మనం 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం చంక పొడవు 6.5 ఇంచులు పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం ఈరోజు మీకు టేప్తోని కరెక్ట్ కొలతలు ఎలా తీసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాము. ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ కూడా 11 ఇంచులు తీసుకోవాలి. మనము ఖర్చు కాకుండా కరెక్ట్ మెజర్మెంట్ అనేది మీకు చూపిస్తున్నాము. తర్వాత మనం ఖర్చు అనేది తీసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి. మీరు టైలరింగ్ రాని వాళ్ళు ఈ వీడియో చూసి నేర్చుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు చూడడం వల్ల 10 మంది అనేది నేర్చుకుంటారు. ధన్యవాదములు ఫ్రెండ్స్.